సుధాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాబోయే అధిపతి అనేటువంటి ఒక ప్రకటన ఈరోజు చేయడం సరే, నేను ఆంజనేయ రెడ్డి గారిని అడిగాను, ఎందుకంటే వ్యాఖ్య చేసింది ఆయన, ఏదైనా ఒక మంచి వ్యాఖ్య ఎప్పుడు చెప్పినా కూడా వినదగిన ఎవరు చెప్పినట్టుగా ఆయన చెప్పారు, మనం విందామనే మాట అన్నారు. సరే, ఇంటర్నల్ ఇష్యూ అది, బట్ అప్పటిదా ఇప్పటిదా అనే సంగతి తెలియదు మనకి, బట్ ఎన్నికలతో ముడిపడి ఉంది అనుకున్నారు ఆ అంశం. నమస్తే అండి విజయ్ గారు. చెప్పండి సార్. ఆంజనేయ రెడ్డి గారు, పురుషోత్తమ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు పాపం చాలా పెద్ద వ్యక్తి. ఆయన సోము వీర్రాజు గారిని వెనకేసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పల్లెల్లో సామెత ఉంటాడు, ఏడ్చే బిడ్డకు ఎలగ పండు ఇచ్చినట్టు, ఆ ఎలగ కాకుండా పుట్టి తినేది లేదు ఏది లేదు, ఏదో ఆడుకుంటూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలకి చందమామను చూపిస్తాం, అదో ఏదో చందమామను పట్టిస్తాం, జాబిల్లి రావే అలా. ఇంకొక సామెత కూడా ఉంది, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని. కాదండి, భారతీయ జనతా పార్టీకి 1% ఓట్లు కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఓట్లు ఏదైనా అంతో ఇంతో ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి, మొన్న ఎన్నికల్లో అది ప్రూవ్ చేసుకున్నారు. అంటే సీట్లు రాకపోయినా, ఒక సీటు గెలిచి అతను మోసం చేసి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి ప్రభావం వల్ల దాదాపు 40-50 చోట్ల మంచి మెజారిటీ వచ్చిందండి. నిజంగా తెలుగుదేశం ఓడిపోవడానికి కారణాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కూడా ఉంటుందని అందరికీ తెలుసు. అలాంటి పవన్ కళ్యాణ్, అంటే ఆంజనేయ రెడ్డి గారు ఒక మంచి విషయం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి అండి, మంచి వ్యక్తి, అమాయకుడు, ఆయనకి ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి. అయితే అతన్ని మోసగిస్తున్నారండి బీజేపీ వాళ్ళు, వీళ్ళు మాటల్లా గారడీతో ఆయన్ని యామారుస్తున్నారు. ఏంటంటే ఎమ్మెల్సీలు లేవు, ఎంపీలు లేవు, వీళ్ళకి నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం ఉండింటే గతంలో చిరంజీవి గారిని రాజ్యసభకు తీసుకొని ఎలాగైతే మంత్రిని చేశారో అలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రి చేసి ఉండొచ్చారు, చేయలేదే. పోనీ తిరుపతి ఎంపీ టికెట్ అంత చాలా అడిగినా ఇవ్వల. ఇప్పుడు జనసేన కార్యకర్తలందరూ వ్యతిరేకంగా ఉన్నారు, మనకి ఏమి ఇవ్వలేదు. వీళ్ళు ఈ రత్న ప్రభ అనే ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు కలిగిన వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో తొలి నుంచి పనిచేస్తున్న దాసరి శ్రీనివాసులు లాంటి నిబద్ధత, నిజాయితీ, ధర్మ పరిరక్షణ భావజాలం కలిగిన వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా అధికారం చలాయిస్తూ అవినీతి పరురాలైన రత్న ప్రభను తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎందుకు పెట్టారన్నది చాలా మందిలో చర్చలో ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా, అంటే గత 2019 ఎన్నికల్లో వీళ్ళకి 16,000 ఓట్లు వచ్చాయి, జనసేన బలపరిచిన బిఎస్పీ అభ్యర్థికి 20,000 వచ్చాయి, వీళ్ళిద్దరు కలిపితే 36,000 వచ్చాయి. ఆంజనేయ రెడ్డి గారు అన్నారు 98లో 175,000 అని, కాదు 178,000 వచ్చాయి. ఈయన 175 అన్నారు, 78,000 వచ్చాయి. ఆ 178,000 వచ్చిన భారతీయ జనతా పార్టీకి 2019లో 16,000 ఎందుకు వచ్చాయో ఆంజనేయ రెడ్డి గారు ఆలోచించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో వైఎస్ఆర్ పార్టీ విభాగం ఒకటి ఉందండి, అంటే ఆంజనేయ రెడ్డి గారు కాకుండా మిగతా ఆయన బాధపడద్దండి, చాలా మంది రెడ్లందరూ, భారతీయ జనతా పార్టీలో ఉన్న రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకునే వాళ్ళే. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓట్లన్నీ ఇటువైపు వేశారండి. భారతీయ జనతా పార్టీకి ఉంది, జనసేనకు ఓట్లు లేవని అనడం లేదు. వీళ్ళందరూ ఈ ఓట్లని జగన్ వైపు వేసేసారు. ఇప్పుడు ఆ ఓట్లని ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు బాగా చెప్పారు, కనీసం 100,000 ఓట్లన్నా రాకపోతే వీళ్ళు వేస్ట్ అని. ఆ 100,000 ఓట్లు వస్తే అవన్నీ ఎక్కడ ఉన్నాయి? వీళ్ళు గతంలో వైఎస్ఆర్ పార్టీకి వేసిన ఓట్లు 100,000, 1,50,000 ఈ పక్కకు వచ్చేస్తే ఆయన 5,00,000 ఏం సాధిస్తాడు? ఇంకోటి 5,00,000 అనేది వేస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు భ్రమల్లో ఉన్నారు, ఆయనకి అన్ని పులివెందల్లాగా కనిపిస్తున్నాయి. పోలీసులు అడ్డు పెట్టుకొని పంచాయతీలు మున్సిపాలిటీలో గెలిచినంత సులభం కాదు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం అనేది ఆయనకు అర్థమవుతారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పటికండి 200,000 పైగా దొంగ ఓట్ల ఐడి కార్డుల్ని రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. అంటే నా ఓటు ఉంటుంది, నా పేరు ఉంటుంది, ఫోటో వాళ్ళు ఎవరో మార్చేసి ఉంటారు, నాకంటే ముందే వాళ్ళు ఓటు వేసేస్తారు. ఈ 200,000 వెయ్యాలి, దానికి అధికారులు పట్టుకోవాలి,
అనే కుయుక్తులు కుతంత్రాలు ఉన్నాయి. వాళ్ళ కుతంత్రాలలో భాగంగానే రత్న ప్రభకు టికెట్ ఇచ్చారన్న విషయం చాలా ప్రచారంలో ఉంది, సోషల్ మీడియాలో వస్తుంది, మీడియాలో వస్తుంది. కాదు అని చెప్పడానికి ఆధారాలు భారతీయ జనతా పార్టీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి. ఆమెతో సంబంధం ఏమి మీకు? ఆమె సహ నిందితురాలు. ఆమె బీజేపీలో చేరారండి, 2018లో బీజేపీలో చేరారు కదా. ఆమె బీజేపీలో పనిచేస్తున్నారు. ఆమె సార్ ఆమె చేరారండి. దాసరి శ్రీనివాసులు గారు ఇంకా ముందు చేరుంటారు నేను అనుకోవటము. వీరప్పని చేరారు, ఆ తర్వాత రత్నగారు చేరారు. మీరు పెద్ద క్యాడర్ బేస్డ్ పార్టీ. ఓకే సుధాకర్ రెడ్డి గారు, మీరు అసలు ఎందుకు ఇచ్చారనేటువంటి మాట పురుషోత్తం రెడ్డి గారు, ఒక్క నిమిషం నేను ఆంజనేయ రెడ్డి గారు సరే ఒక వ్యాఖ్య చేశారైనా, బీజేపీలో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని ఓట్లేశారు. ఇప్పుడు అందరూ మీరందరూ కనుక మీకోసం పనిచేస్తే, మిమ్మల్ని అనలేదు రండి ఆయన, పనిచేస్తే ఆ మేరకు వైసీపీకి తగ్గుతాయి కదా అని చెప్పని. సార్ తెలుగుదేశంలో ఉండే రెడ్లందరూ కూడా వైసీపీ కేసారా? లేదా మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్స్ తో లేదా నేను అనేక సార్లు లైవ్ డిబేట్ లో చెప్పున్నాను విజయ్, మీకు గుర్తుందో లేదో. భారతీయ జనతా పార్టీ జనసంఘ హార్డ్ కోర్ కార్యకర్తలు కూడా, ట్రెడిషనల్ ఓటర్స్ కూడా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. అందులో ఎటువంటి చాలా సార్లు చెప్పారు దానికి అనేక కారణాలు, ఆ కారణాల్లోకి పోదలుచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, ప్రధానమంత్రి గారి మీద వ్యక్తిగత దోషణలు, వారి కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత, అందువల్ల ఒక తీవ్రమైన కోపం, ఒక కక్ష ఉండేది మా కార్యకర్తలు, అందువల్ల వేశారు. ఒకటి. రెండోది, లెట్ మీ కమ్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. వారు నిరాధారంగా మా అభ్యర్థిని శ్రీమతి రత్నప్రభ గారిని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, 40 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేశారు, వారిని అవినీతి పరులు అనడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, వారి మాటలు వెనక్కి తీసుకోవాలని నేను ఐ అపీల్ టు సుధాకర్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే నిరాధారమైన ఆరోపణలు మీలాంటి వాళ్ళు చేయడం సమంజసం కాదు, మీ విజ్ఞతగా వదిలేస్తాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి రత్నప్రభ గారికి. మీరు 2018లో ఒక న్యూస్ ఐటమ్ నేను కావాలంటే సుధాకర్ రెడ్డి గారికి పంపిస్తాను. నేను కోర్టులో నుంచి రత్నప్రభ గారు బయటకు వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లీజ్ ఏం చెప్పారు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంటూ ఏమన్నారంటే, మిమ్మల్ని ఎప్పుడు నేను కలుసుకోలేదు, నన్ను మీరెప్పుడు కలుసుకోలేదు, మీరెవరో అని స్పష్టంగా చెప్పారు. తర్వాత కూడా అదే కొనసాగింది. తర్వాత ఆయన మీద చేసిన ఎఫ్ఐఆర్, ఆయన మీద చేసిన కేసులు క్రాష్ చేశారు, కొట్టేశారు. ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చింది. అయినప్పటికీ కూడా సుధాకర్ రెడ్డి గారు లైవ్ లో ఈ ఆరోపణలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు మీ మాటలు వెనక్కి తీసుకోవాలని నేను కోరుతున్నాను సుధాకర్ రెడ్డి గారు. రెండోటి, మీరు 16,000 జనసేనకి 20,000 మొత్తం 36,000 వచ్చింది. సుధాకర్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోండి, 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా వైసీపీ తరఫున గెలిచినప్పుడు మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఒక్కొక్క నియోజకవర్గంలో 1,000, 1,500 ఆ బై ఎలక్షన్ లో వచ్చాయి. బహుశా విజయ అందరికి కూడా గుర్తునే ఉంటుంది, మనందరం కూడా పబ్లిక్ లైఫ్ లో ఉంటాం. విజయ్ హీజ్ ఎ సీనియర్ మీడియా మ్యాన్, ఆయనకు కూడా గుర్తుండి ఉంటుంది. కాబట్టి 1,000 వచ్చాయా, 15,000, 16,000 వచ్చాయనేది అప్పుడు ఉండే పరిస్థితులను బట్టి. అందుకనే మేము చెప్తున్నాము, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము ఏమి చేశాము దాన్ని ప్రజలకు తీసుకుపోతున్నాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఈజ్ ఎట్ లోయెస్ట్ ఎబ్, విశ్వసనీయత కోల్పోయారు, పార్టీ సంక్షోభంలో ఉంది. ఎప్పుడు ఎదుర్కొన్న రాజకీయ నాయకత్వం లీడర్షిప్ క్రైసిస్ ఉంది, పొలిటికల్ క్రైసిస్ ఉంది. టీడీపీ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్, ఎట్ట బావాలి అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం. పురుషోత్తం రెడ్డి గారు, ఇందాక మనం అనుకున్న ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారిని ప్లీజ్ చేయడం కోసం సోమిరాజు గారు చేసిన కామెంట్ గా చూడాలా? జనసేన కనుక బాగా బలంగా పనిచేస్తే మీరు ఇందాక చెప్పిన టార్గెట్ సరే మేము గెలుస్తామని చెప్పి చెప్తుంది బీజేపీ జనసేన, ఓకే అది అంశం గెలవచ్చు, అది వేరే విషయం. మీరు ఇందాక అన్నారు కదా 100,000 ఓట్లు పైబడి తెచ్చుకోవటం అనేది, ఆ టార్గెట్ అచీవ్ కావాలన్నా కూడా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ శ్రేణులు గట్టిగా పనిచేయాలి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలి. ఆ దానికోసమే చేసిన వ్యాఖ్య అనుకున్నారని